రిలీజ్ చేసేస్తారు. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్ దగ్గర వాళ్ళ కన్సెంట్ దగ్గర ఆగుతుంది. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓకే అయిపోయాడు నర్సరావుపేట. ఇప్పుడు అక్కడ నెల్లూరుకు సంబంధించి ఎవరిని పెట్టాలి తన సీట్లో, వేమిరెడ్డి భార్య ఇట్లా పేర్లు వినబడుతున్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వనన్నావు కదా, మరి నాకే మా అబ్బాయికి వద్దన్నావు, ఏదో మా అబ్బాయికి ఇస్తాం, లేకపోతే నాకు ఎవరో ఒకళ్ళకి అంటున్నావు కదా అంటూ ఈయన ఆయన పేరేంటి మన బాలిరెడ్డి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా, బాలినేని లాంటి వాళ్ళు. కాబట్టి అందుకని చెప్పేసి లెక్కలు కొన్ని ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల కుటుంబానికి కూడా ఇచ్చినట్టుదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొత్స, బొత్స భార్య, బొత్స మేనమామ, అంతమందికి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదని రూల్ ఏం పెట్టుకున్నట్టు ఏం అనిపించింది, ఇస్తున్నాడు. కాబట్టి బాలినేనికి ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి అన్న చోటనే ఉన్న మరి క్లాష్ ఉందేమో. అక్కడ అట్లాంటి వాటి సొల్యూషన్, బాలినేనేమో పట్టుబట్టి నాకు మాగుంటా, బాలినేని మీద ఈయనకి ఏంటంటే ప్రకాశం జిల్లాలో బాలినేనికి మంచి పేరు ఉంది, మాగంటకు కూడా మంచి పేరు ఉంది, కాబట్టి మాగుంటేమో పేరుకి పార్టీలో గెలుస్తాడు తప్పించి ఎప్పుడు పనిచేయడు ఆయన. ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటుంటాడు, దానికి ఒక షెల్టర్ కింద వాడుకుంటుంటాడు, అది జగన్కి నచ్చదు, పార్టీకి కూడా పనిచేసి పెట్టాలి కదా అనేటువంటి అర్థం ఉంటుంది. బాలినేనికి వచ్చేటప్పటికి ఆ మాగుంట అయితే మన ఫైనాన్స్ పెట్టుకుంటాడు కదా అనేటువంటి రూట్లో ఆయన ఉంటాడు. బాలినేనికి జగన్ ఇచ్చే గౌరవాన్ని బాలినేని ఇక్కడ మాగుంట వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అది సొల్యూషన్ కావాలి కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినట్టు నెల్లూరు ఇష్యూ ఒకటి లేట్ అవుతుంది. ఇంకోటి గుంటూరుకు సంబంధించిన ఎంపీకి వచ్చేటప్పటికి ఉమారెడ్డి కొడుకు అతను ఒకటి ఓకే అయ్యేటటువంటి